హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్లో కేవలం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు పలు పత్రికల్లో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అని తెలుసుకున్నాం పూర్తి వివరాలకు వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా పోలీస్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఆ లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి పోలీస్ జాబ్స్ సంబంధించి మేము పెట్టే ప్రతి పోస్ట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ లేక వెళ్లే ముందుగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మన ఛానల్లో తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కొత్తగా టాపిక్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది అనమాట అంటే కొన్ని టాపిక్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అవి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కావచ్చు మెయిన్ ఎగ్జామినేషన్ కావచ్చు పరీక్ష ఏదైనా సరే ఆ టాపిక్ నుంచి ప్రశ్నలు అయితే రిపీటెడ్గా వస్తూ ఉంటాయి అనమాట అటువంటి టాపిక్స్ని కనుగొని అలాగే రిపీటెడ్గా అంటే ఆ టాపిక్స్ నుంచి ఏ ఏ ప్రశ్నలు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చాయి అనే వాటిని అన్నింటినీ సేకరించదును వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది అటువంటి టాపిక్స్ని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి నేను లాస్ట్ వీడియో దానికి సంబంధించినటువంటి వీడియో అయితే చేయడం జరిగింది చాలా తక్కువ మంది అభ్యర్థులు అయితే చూశారు ఖచ్చితంగా ఆ వీడియోస్ ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి నేను లాస్ట్ టైం వచ్చేసి లోక్సభ అనే టాపిక్ నుంచి వీడియో అయితే చేయడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి రెండు సార్లు నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి ఫ్రెండ్స్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఒకసారి రెండు వేల పదహారవ సంవత్సరంలో ఒకసారి అక ఆ నోటిఫికేషన్స్లో వచ్చిన ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామినేషన్ రెండు పరీక్షల్లో కూడా లోక్సభ అనే టాపిక్ నుంచి ప్రశ్నలు అయితే రావడం జరిగిందనమాట ఒకసారి లోక్సభ అనే టాపిక్ నుంచి రెండు ప్రశ్నలు కూడా రావడం జరిగింది ఈ పీడిఎఫ్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో రెండు వేల పద్దెనిమిదిలో జరిగినప్పుడు లోక్సభ అనే టాపిక్ నుంచి రెండు ప్రశ్నలు అయితే వచ్చాయన్నమాట ఆ ప్రశ్నలు ఏంటివి అనేసి కూడా నేను ఇక్కడ పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్లో లింక్ అయితే వచ్చాను కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకునేసి చదువుకోవచ్చు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్ జరిగింది ఆ సందర్భంగా కూడా లోక్సభ అనే టాపిక్ నుంచి ప్రశ్నలు అయితే ఒక ప్రశ్న అయితే వచ్చింది ఫ్రెండ్స్ అలాగే రెండు వేల పదహారవ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలైంది ఆ సందర్భంలో కూడా రెండు వేల పదహారులో నిర్వహించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో లోక్సభ అనే టాపిక్ నుంచి ఒక ప్రశ్నైతే వచ్చిందనమాట అలాగే రెండు వేల పదహారవ సంవత్సరంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్ సందర్భంగా కూడా లోక్సభ అనే టాపిక్ నుంచి రెండు ప్రశ్నలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ వీటన్నిటిని నేను సేకరించను అన్నీ కూడా సపరేట్గా ఇట్లా పీడీఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది అనమాట ఆ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకునేసి డీటెయిల్స్ అనేది చదువుకోవచ్చు ఇప్పటికే చూసినటువంటి అభ్యర్థులు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేక ఈ వీడియో చూడనటువంటి అభ్యర్థులు ఉంటే కూడా లాస్ట్ వీడియో ఇదే అనమాట దీనికి సంబంధించినటువంటి వీడియో అనేది చేశాను ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి ఇక ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకుంటే పోలీస్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించండి అనేసి ప్రముఖ హెడ్లైన్స్ తో ఒక న్యూస్ అయితే ఉందన్నమాట త్వరలో భర్తీ చేసే పోలీస్ ఉద్యోగాల్లో తమకు సైతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ పారామిలి పారామిలిటరీ ఆర్మ్డ్ ఫోర్స్ మాజీ సిబ్బంది శుక్రవారం హోంమంత్రి మహమ్మద్ అలీ గారిని వినతి మహమ్మద్ అలీ గారికి వినతి పత్రం సమర్పించారన్నమాట కేంద్ర సాయుధ బలగాలైనటువంటి బిఎస్ఎఫ్ ఐటీబీపీ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ అస్సాం రైఫిల్స్ ఎస్ఎస్జి అలాగే ఉంటుందండి ఐటీబీపీలో పనిచేసినటువంటి నలభై ఐదేళ్లలోపు మాజీ ఉద్యోగులకు ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద రి రిజర్వేషన్ కల్పించాలని కేంద్రం సూచించినట్లు ఆ అసోసియేషన్ అధ్యక్షుడు బి సైదయ్య ఉపాధ్యక్షుడు కేపి సైదుల్ గారు సైదయ్య గారు గుర్తు చేశారు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట ఇంకా తమిళనాడులో ఇప్పటికే ఇది అమలవుతున్నది తెలంగాణలోనూ అమలు చేస్తే ఏడు వందల కుటుంబాలకు మేలు జరుగుతుందని కోరారు అనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ కానీ నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక న్యూస్ అయితే ఉందన్నమాట ఎస్సీ స్టడీ సర్కిల్ సహకారంతో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు కరీంనగర్ పెద్దపల్లి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు కరీంనగర్ అదనపు డీసీపీ సార్ ఎస్ శ్రీనివాస్ సార్ గారు తెలిపారు శుక్రవారం కమిషనరేట్ ఆవరణలో కరీంనగర్ ఎస్సీ స్టడీస్ సర్కిల్ అధికారుల ఆధ్వర్యంలో మూడు వందల మందికి ఉచిత శిక్షణకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియను నిర్వహించారు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులకి ఫ్రీ కోచింగ్ కోసం దరఖాస్తులు ఆహ్వానించిన విషయం అందరికీ తెలిసిందే దానికి సంబంధించి ఎస్సీ స్టడీ సర్కిల్ అధికారుల ఆధ్వర్యంలో మూడు వందల మందికి ఉచిత శిక్షణకు సంబంధించినటువంటి ఎంపిక అయితే నిర్వహించారు ఫ్రెండ్స్ ఇక ఈ మూడు జిల్లాల నుంచి ఎంపిక ప్రక్రియ అయితే జరిగిందనమాట కరీంనగర్ పెద్దపల్లి వరంగల్ ప్రతి జిల్లా నుంచి వంద మందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ విధంగా మూడు వందల మందికి శిక్షణకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియను నిర్వహించారు ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నుంచి మానేరు జలాశయం సమీపంలోనే పోలీస్ శిక్షణ కేంద్రంలో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు మహిళా అభ్యర్థులకు హైదరాబాద్లోని హైత్నగర్లో నగర్లో శిక్షణ అందించడం జరుగుతుందన్నారు అనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట ఇవే ఫ్రెండ్స్ ఇక ఈరోజు పోలీసు ఉద్యోగాలకు సంబంధించి పత్రికాముఖంగా ఎటువంటి అప్డేట్స్ లేవు ఇక నోటిఫికేషన్ విడుదల కావడమే తర్వాయి అనమాట గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు చెప్పినట్లుగా వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేశాము అనేసి అన్నారు ఇక ఇప్పటికే నాలుగు రోజులు పూర్తి అయిపోయింది మరొక మూడు నాలుగు రోజుల్లో నా నోటిఫికేషన్ అయితే విడుదల కావాల్సింది ఉందన్నమాట నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి